సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తారకరామ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం వికటించి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. దీనిపై మృతుడి కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సిరిసిల్ల పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలోని తారకరామ ప్రైవేటు ఆసుపత్రిలో కోనారావుపేట మండలం నిమ్మపల్లి గ్రామానికి చెందిన చిలుక భీమన్న అనే వ్యక్తి కడుపు నొప్పితో వైద్యం కోసం చేరాడు. సోమవారం వైద్యులు ఆపరేషన్ నిర్వహించగా అది వికటించి భీమన్న మృతి చెందడంతో బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చి తారకరామ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. విషయం తెలుసుకున్న సిరిసిల్ల డీఎస్పీ ఉదయరెడ్డి పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ఇది మాట్లాడాలి.